మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కేంద్రంలో ఏసీబీ సోదాలు స్థానికంగా కలకలం రేపాయి. ఏజెన్సీలోని శ్రీ ముస్లమ్మ దేవాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆలయ ఈవోగా పనిచేస్తున్న భిక్షమాచారి ఆలయం పరిధిలో పూజా సామగ్రి దుకాణం నిర్వహించి నల్లపు సాంబయ్య అనే వ్యక్తి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విసుగు చెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం ఈవో భిక్షమాచారికి బాధితుడు 20,000 రూపాయలు ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం భిక్షమాచారి ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో 240 గ్రాముల వెండి వస్తువులు, 125,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొబ్బరికాయ దేవాలయ వర్తక సంఘ ఈ జిల్లాకు, ములుగు జిల్లాకు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిని, ఈ రాష్ట్ర కన్వీనర్ని 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కొబ్బరికాయ పాట పాడతానా, పూజా సామాను, ఈ సంవత్సరము కూల్ డ్రింక్స్ బట్టి కిరాణం కూల్ డ్రింక్స్ అని పట్టిన దాన్ని బట్టి భిక్షమే సార్ నన్ను ఈ 3 సంవత్సరాల కాంచి చాలా ఇబ్బంది పాలు చేసిండు. నన్ను చేసి డబ్బులు ఇస్తూనే ఉండాలి. షాప్ సీల్ వేసినాక కూడా ఫైన్ కట్టిన 20,000 రూపాయలు అన్నాడు. ఫైన్ కట్టినా, ఆఫీసులో ఖర్చులు అయితే అండి 20,000 ఇచ్చినా, ఇవన్నీ ఇయ్యంగా కూడా నాకు 20,000 ఇవ్వకపోతే ఏం జరిగిందో సూచన కదా, నాకు డైరెక్ట్ 10,000 తీసుకోండి సార్ అని అంటే కూడా 10,000 సరిపోవన్నాడు. సరిపోవంటే 20,000 ఇస్తా సార్ అన్నాడు. పట్టుకరా పో అన్నాడు. ఎన్నడిస్తావు అని అంటే 2-3 రోజులని స్టాండ్ రోజు చేయొద్దు అన్నాడు. ఒక్కసారే ఇవ్వాలని అన్నాడు. తీసుకపోయి ఇవ్వడం జరిగింది. నేను విధి లేక ఏసీపీ వాళ్లకు కలవడం జరిగింది. అయితే మహబూబాబాద్ జిల్లాలో గతంలో జిల్లా సబ్ రిజిస్టర్ తస్లీమా ఆర్టీఓ కార్యాలయంలో డీటీఓ గౌస్ పాషాతో సహా పలువురు వ్యక్తిగత సహాయకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన జిల్లాలోని అధికారుల్లో మాత్రం మార్పు అయితే రావటం లేదు. అనంతరం ఏసీపీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు స్వీకరించే వారిపై ఏసీపీ కఠిన చర్యలు చేపడుతోందని, బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే వారిపై నిఘా పెట్టి ఆధారాలతో సహా అరెస్టు చేస్తామని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. నల్లపు సాంబయ్య ఈ కొత్తగూడ నివాసి. గత 3 సంవత్సరములుగా శ్రీ ముసలమ్మ టెంపుల్ గుంజేడు దేవస్థానం వద్ద కిరాణా అండ్ కూల్ డ్రింక్ షాప్ నడుపుతా ఉన్నాడు. ఈ సంవత్సరము పాల్తియా రాములు అనే పేరు మీద ఈ షాపు టెండర్ వచ్చింది. అయితే ఈ పాల్తియా రాములు వద్ద నుండి ఈ నల్లపు సాంబయ్య అనే వ్యక్తి ఈ సంవత్సరము కిరాణా అండ్ కూల్ డ్రింక్ షాపు నడుపుతుండగా శ్రీ ముసలమ్మ టెంపుల్ గుంజేడు మేనేజర్ అయినటువంటి భిక్షమాచారి ఇతను ఏం చేసిండు అని అంటే, పలుమార్లు షాపును తనిఖీ చేయొచ్చు, అతనికి టెండర్లో పార్టిసిపేట్ చేయించి ఆయనకు వచ్చే విధంగా చేసినందుకని చెప్పి అతనికి 20,000 రూపాయల లంచంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు. అయితే ఆయన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల జూన్ నెలలో షాపు సీజ్ చేసిండు. నిబంధనలకు విరుద్ధంగా షాప్ నడుపుతున్నట్లుగా ఒక కేసు పెట్టి దాన్ని షాపును బంద్ చేసిండు. ఆ తర్వాత అతను హైదరాబాద్ జేడీ లెవెల్లో అది ఫైన్ కట్టి మళ్ళీ రీఓపెన్ చేసిండు. రీఓపెన్ చేసిన తర్వాత కూడా గత 4 రోజుల నుండి ఆయన డిమాండ్ చేసినటువంటి డబ్బులు ఇస్తావా లేదా ఇవ్వకుంటే మాత్రం నేను మళ్ళీ నేను దుకాణం సీజ్ చేస్తా అని చెప్పి బెదిరించడం జరిగింది. చివరిగా ఆయన 14వ తారీఖు నాడు నేను అడిగిన డబ్బులు ఏమైంది, నువ్వు ఇవ్వట్లేదు, నువ్వు ఇవ్వకుండా మాత్రం నేను మళ్ళీ నేను షాప్ రూమ్ మూసేయిస్తా అని బెదిరించడంతో ఆ 20,000 రూపాయలు ఇస్తా అని అతని వద్ద ఒప్పుకొని ఆయనకు ఇవ్వడం ఇష్టం లేక హన్మకొండలోని ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు దరఖాస్తు చేయడం జరిగింది. అయితే ఈ దరఖాస్తు మేరకు మేము పరిశీలించి అతని యాంటిసిడెంట్స్, అతని ఈ ఏరియాలో ఎలా ఉంది, ఆయన యాంటిసిడెంట్స్ ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, మేనేజ్మెంట్ ఎలా ఉంది అని మేము విచారణ చేసి ఈరోజు మా ఏసీబీ పద్ధతి ప్రకారంగా ఆ 20,000 రూపాయలు భిక్షమాచారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము.